మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అనవసరంగా ఇరికించారని ఆరోపించారు. కడపలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో వైసీపీ ముఖ్య నేతలతో అవినాష్ రెడ్డి సమావేశమయ్యారు. అవినాష్ ను సీబీఐ అరెస్ట్ చేస్తే ఎలా ముందుకెళ్లాలనే దానిపై సమావేశంలో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో ఇక అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని అన్నారు. అరెస్ట్ అయినా ఆయన బెయిల్పై బయటకొస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కేసులో చంద్రబాబు వెనకుండి కుట్ర చేసిన అవినాష్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదని ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యానించారు. ఈ హత్యకు అవినాష్ రెడ్డికి సంబంధం లేదు, మనకా వాచే కర్మేనా నేను విశ్వసించే మాట్లాడతానని ఆత్మసాక్షిగా మాట్లాడుతున్నా. రాజకీయ కోణంలో నేను ప్రకటన చేసే మనస్తత్వం కలిగిన మనిషి రాచమల్లు కాదు. నేను నమ్మిన సిద్ధాంతము, నేను నమ్మిన విషయాన్ని చెప్తా ఉన్నా. నేను కొలిచి ఆ ఈశ్వరుని సాక్షిగా నా ఆత్మసాక్షిగా నమ్మి చెప్తానా, ఆరోగ్యపరే ఈ రోజు చెప్తానా. అవినాష్ రెడ్డి అనే వ్యక్తి హింసను ప్రేరేపిస్తాడు అనేది నా జీవితంలో ఇలలో కలలో కూడా నేను విశ్వసించాను. సౌమ్యుడు ఒక మనిషిని బాధ పెట్టడానికి కావాల్సిన మనసుకు ఉండేవాడు కాదు. అట్లాంటి ఒక మనిషిని చంపుతాడా? ఒక మనిషిని చంపమని చెప్తాడా? ఒక మనిషిని చంపడానికి కుట్ర చేస్తాడా? సాక్ష్యాలను ధ్వంసం చేస్తాడా? దీనిని విశ్వసించడంగా సమయం బాగలేనప్పుడు కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది, లేకుంటే రాజకీయాలు కలుష్టమైనప్పుడు కుట్రలు జరుగుతూ ఉంటాయి. రాజనీతి శాస్త్రంలోనే కుట్ర అత్యంత భయంకరమైనటువంటి శబ్దం, అది ఎప్పుడు కూడా నిశ్శబ్దంగానే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కూడా అవినాష్ రెడ్డి యొక్క విషయంలో వివేకానంద రెడ్డి యొక్క హత్యను ఛేదించడానికి ప్రయత్నం చేయడంలో దర్యాప్తు, అవినాష్ రెడ్డిని కుట్రలో భాగంగా ఇరికిచ్చేదానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు కొత్తగా మేము అనుకునేది లేదు, కొత్తగా మేము చెప్పేది లేదు. ఇది తెరగనగలిగితే